వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో అతి పురాతనమైనది అతి పెద్దది వస్త్ర పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమలలోనే పెద్దది దీనికి కావలసిన ముడి పదార్థము ప్రత్తి 1818లో కలకత్తాలోని పోస్ట్ గ్లాస్టర్ అనే ప్రాంతంలో ప్రారంభించారు తొలి భారీ నూలు పరిశ్రమని 1854లో ముంబైలో ప్రారంభించారు ఈ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు మన రాష్ట్రంలోని తొలి నూలు పరిశ్రమ తూర్పు గోదావరి జిల్లాలోని పందలపాకలో 1913లో ప్రారంభించారు జనపనార పరిశ్రమ దేశ విభజన వల్ల ఎక్కువగా నష్టపోయిన పరిశ్రమ జనపనార పరిశ్రమ తొలి పరిశ్రమ 1855లో కలకత్తాలోని ప్రారంభించారు ఈ పరిశ్రమ హుగ్లీ నది చుట్టూ కేంద్రీకృతమైనది జనపనార వస్తువుల ఉత్పత్తిలో మనం ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాం ఉన్ని పరిశ్రమ తొలి ఉన్ని పరిశ్రమని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రారంభించారు ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కలవు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ప్రముఖ కేంద్రాలు పంజాబ్లోని లుధియానా అమృత్సర్ ప్రముఖ కేంద్రాలు పట్టు పరిశ్రమ ప్రస్తుతం పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక కర్ణాటకలోని మైసూర్ తమిళనాడులోని కంచి వెస్ట్ బెంగాల్లోని ముర్షీదాబాద్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఉత్తరప్రదేశ్లోని వారణాసీలు ప్రముఖ పట్టు కేంద్రాలు ప్రపంచంలో చైనా తర్వాత పట్టు పరిశ్రమలో ద్వితీయ స్థానంలో ఉన్నాం సింథటిక్ వస్త్ర పరిశ్రమ రసాయనాలతో తయారు చేసే కృత్రిమ వస్త్రాలను సింథటిక్ వస్త్రాలు అంటారు వీటిని తయారు చేసే పరిశ్రమలను సింథటిక్ పరిశ్రమ అంటారు ఉదాహరణకు నైలాన్ పాలిస్టర్ మొదలైనవి ఈ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం మహారాష్ట్ర పంచదార పరిశ్రమ తొలి పంచదార పరిశ్రమని 1904లో బీహార్లో ప్రారంభించారు దీనినే బరువుని కోల్పోయే పరిశ్రమని ఋతు సంబంధమైన నిరుద్యోగాన్ని ఎదుర్కొనే పరిశ్రమని కూడా చెప్పవచ్చును పంచదార కర్మాగారాలను చెరకు దొరికే ప్రాంతానికి సమీపంలో నెలకొల్పుతారు ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రదేశం ఉత్తరప్రదేశ్ మన రాష్ట్రంలో తొలి నూలు పరిశ్రమ తూర్పు గోదావరి జిల్లాలో పందలపాక పంచదార పరిశ్రమ 1933లో విశాఖలోని ఏటి కొప్పాక నిజామాబాద్లోని బోధన్లో గల నిజాం షుగర్స్ లిమిటెడ్ ఆసియాలో కల్లా అతిపెద్దది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గల ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ నుండి వెలువడే ఉత్పత్తులను అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధన తయారీకి కూడా వాడతారు